குற்றனவே உன்னின்று உயிர்களு குற்றனவே செய்தும் அவர் குயவே பண்ணும் பரவும் பறிவிலாம்படி அவர் குயவே பண்ணும் பவனும் பறிவிலாம்படி பலுயிருக்கும் விண்ணின் தலை நின்ற விடலிப்பான் எம்மிராமானுஷம் மண்ணின் தலத்துதித்து உயிரை நாளும் வளர்த்தனே பெருமானார் திருவடிகளே சரணம். பாஷண்டசாகர மகாபடபாமுகாக்னி ஸ்ரீரங்கராஜ சரணாம்புஜ மூலதாச ஸ்ரீவிஷ்ணுலோக மணிமண்டப மார்கதாயி ராமானுஜோ விஜயதே இதி ராஜராஜஹ. பரம வைதிகமைனட்டுவண்டி சித்தாந்தான்னி விசிஷ்டாத்வைத சித்தாந்தான்னி ஆசேது ஹிமாச்சலம் பிரச்சாரம் சேசி தம ஜீவிதாந்தட்டினி கூட தானிகோசமே விநியோகிச்சினட்டுவண்டி மகனீயுலு பகவத் ராமானுஜுலு. வீரி ஜீவிதம் அந்தரிக்கி மார்க்கதரிசகமைனதி. ఈ విధంగా లోకక్షేమం కోసం మనం పాటుపడాలో, ఎన్ని రకాలుగా జగత్తుకు ఉపకారం చేయవచ్చో, జగత్తు యొక్క శ్రేయస్సు కోసం లోకశ్రేయస్సు కోసం ప్రయత్నం చేయవచ్చో అదంతటినీ కూడా ఆచరించి చూపించినటువంటి ఆదర్శ పురుషులు భగవద్ రామానుజుల వారు. వీరు భగవద్భక్తిని కలిగి ఉండడానికి జాతి కులమత భేదాలని ఇవి కూడా ఏమీ లేవు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి జాతి కుల మతాల యొక్క సంబంధించినటువంటి అవరోధాలనేవి ఏమీ లేవు అని చాటి చెప్పినటువంటి మహనీయులు. అటువంటి మహనీయుల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒకనొక దివ్య ప్రబంధాన్ని వారికి సమకాలీనులుగా ఉండేటటువంటి వారికి ప్రశిష్యులుగా చెప్పేటటువంటి అముదనారు అనేటువంటి మహనీయులు ఇరామానుషనోత్తందాది అనేటటువంటి ప్రబంధాన్ని రచించి వారి వైభవాన్ని తర్వాత కాలం వారు కూడా తమ మనఃపలకాల్లో చిత్రీకరించుకోవడానికి, మనస్సుల్లో ఇటువంటి వైభవాన్ని కలిగిన వారా రామానుజులు, ఇటువంటి రూపాన్ని కలిగిన వారా, ఇటువంటి పాండిత్య వైభవాన్ని కలిగిన వారా, ఇటువంటి దయను కలిగిన వారా అని మన మనస్సుల్లో భావాన్ని కలిగి ఉండడానికి, మనస్సులో ఒక రకమైనటువంటి రూపకల్పన చేసుకోవడానికి తగినటువంటి ఆస్కారాన్ని మనకి కలిగించారు ఈ ప్రబంధం ద్వారా. ఈ ప్రబంధంలో ఉండేటటువంటి విశేషం ఏమిరా అంటే, మొదటి పాశురం నుండి చివరి పాశురం వరకు ఉండేటువంటి పాశురాలన్నింటిలోనే కూడా రామానుజనామం ఉట్టంకింపబడుతుంది. ఈ విధంగా ప్రబంధాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టయితే రామానుజనామాల్ని 108 సార్లు చెప్పుకున్న వాళ్ళం అవుతాం. శాస్త్రంలో ఒక దేవతను ఆరాధించేటప్పుడు, ఒక దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ దైవం యొక్క నామాన్ని, దైవ వైభవాన్ని తెలియజేసేటటువంటి నామాన్ని కనీసం ఇన్నిసార్లు చెప్పవలసినది, ఉచ్చారణ చేయవలసింది అని ఒక భక్తితో మనస్సులో ఆ రూపాన్ని, దేవత యొక్క రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆ నామాన్ని చెప్పవలసింది అని కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో కనీసం 108 సార్లు జపించవలసింది అని. గాయత్రిని జపించేటటువంటి వారు ప్రతిరోజు సంధ్యా సమయంలో, ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం, సంధ్యా సమయంలో గాయత్రిని ఉపాసన చేసేటటువంటి వారు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తారు. అది శాస్త్ర నియమం. ఆ విధంగానే ఈ
భగవద్ రామానుజ నామాన్ని రామానుజ నామాన్ని 108 సార్లు జపించినట్టు అవుతుంది. తద్వారా రామానుజుని భక్తితో కొలిచిన వారం అవుతాం. అటువంటి అవకాశాన్ని మనకి అమదనారు కలిగించారు. అటువంటి ఈ ప్రబంధంలో ఉండే 95వ పాశురంలో ఉండేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా ఆ పాశురాన్ని చెప్పుకుందాం. అయితే ఆ పాశురంలో ముఖ్యంగా అమదనారు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే రెండు విషయాలని ప్రధానంగా చెబుతున్నారు. ఒకటి భగవద్ రామానుజుల వారి యొక్క దయ. ఎన్నో గుణాలు భగవద్ రామానుజుల వారికి ఉన్నప్పటికీ కూడా రామానుజుల వారిలో ఉన్నప్పటికీ కూడా వారిలో ఉండేటువంటి దయ కరుణ అనేది చాలా విలక్షణమైనటువంటిది. అందుకే ఈ రామానుజుల వారిని స్తుతిస్తూ వారి ప్రధాన శిష్యులుగా చెప్పబడేటటువంటి కూరేశులు అనే మహనీయులు వారి ప్రార్థనా శ్లోకాన్ని మనకి అందజేస్తూ రచిస్తూ యోనిచ్చమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే అస్మద్గురో భగవతోశ్చ దయైక సింధో అనంటూ వారి గుణాల్లో ప్రధానమైనటువంటి గుణాన్ని ఇక్కడ ఉట్టంకించడం జరిగింది. భగవత అనే పదం చేత షాడ్గుణ్యాన్ని చెప్పినప్పటికీ కూడా భగవత్ శబ్దం చేత జ్ఞానశక్తి బలైశ్వర్యాది గుణాలు చెప్పబడతాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ భగవత్ శబ్దాన్ని భగవతోశ్చ అనే పద ప్రయోగం చేత 6 గుణాలు చెప్పబడినప్పటికీ కూడా రామానుజుల్లో విశిష్టంగా ప్రకాశించేటటువంటిది వారి వ్యక్తిత్వంలో విలక్షణంగా మనకి గోచరించేటటువంటి గుణం ఒకటి ఉన్నది, దయైక సింధో. దయకు సాటి లేనటువంటి సముద్రం లాంటి వారు, జన్మస్థ ఆకరమైన నీటికి ఏ విధంగా అయితే సముద్రం ఆకరమో ఆ విధంగానే దయాగుణ అనేది ఎక్కడ మనం చూడవచ్చు, దయం కూడా యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని ఎక్కడ చూడవచ్చు అంటే రామానుజుల్లోనే చూడవచ్చు అని కూరేశులు చెప్పారు. కాబట్టి ఆ రామానుజుల వారి యొక్క దయాగుణాన్ని ఇందులో ప్రధానంగా ప్రతిపాదిస్తున్నారు. దాని తర్వాత వారు ముఖ్యంగా అవతరించడానికి మూల కారణంగా ఉండే విషయం వేరొక విషయం ఒకటి ఉన్నది, వేదోద్ధరణ అనేది జరగాలి. వేదాల్లో చెప్పబడినటువంటి అర్థాలకి అపవాదాలని చేస్తూ దాన్ని పడదోవ పట్టించేటటువంటి వారి వాదాలన్నింటినీ కూడా నిరసించి వేదార్థాన్ని యథార్థంగా ప్రతిపాదించే ప్రయత్నంతో అటువంటి ఉద్దేశంతో వారు రామానుజులు ఈ లోకంలో పుట్టడం జరిగింది, అవతరించడం జరిగింది కనుక అటువంటి కార్యాన్ని కూడా వారు నిర్వహించారు అనే విషయాన్ని మనకి అమదనారు దీంట్లో తెలియజేస్తున్నారు. ఆ పాశురాన్ని ముందు మనం చెప్పుకుందాం. ఉన్నెన్ని ఉయరుగలకి ఉత్తనవే చేయిది అవర్కు ఉయవే పన్నుం పరణం పరివిలనాంబడి పల్లుయర్కం విణ్ణింతలని వీడళిపాన్ ఎం ఇరామానుషన్ ఇమ్మణ్ణిన్ తలత్తుదిత్తి మరైనాడు వలర్తననే. భగవంతుడు దయామయుడుగా చెప్పబడుతున్నాడు. సమస్త కళ్యాణ గుణాత్మకోసమని అనేకమైనటువంటి కళ్యాణ గుణాలకి ఆకరంగా పరమాత్మని వేదము, ఉపబ్రహ్మణాలు కూడా, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కూడా కీర్తించాయి. పరమాత్మ ఎంతో దయామయుడు, అందువల్లనే లోకాన్నంతటినీ కూడా ఉద్ధరించడం కోసం ఆ పరమపదం నుండి ఈ లోకంలో అనేకమైనటువంటి అవతారాలని ఎత్తుతున్నాడు అని మనకి వేదము, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏ విధంగా అంటే ఉన్నిన్ని ఉయరుగలకి ఉత్తనవే చేయిది ఉల్ నిన్రి అంటే లోపల ఉండి. ఎవరు లోపల ఉండి అంటే ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త జీవుల యొక్క హృదయాంతరాల్లో అంతర్యామిగా అంతరాత్మగా ఉంటట్ట పరమాత్మ. వేదం చెబుతూ ఉన్నది, అంతః ప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ, అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ. జనానాం అనగా జీవుల యొక్క అంతః ప్రవిష్ట లోపల ప్రవేశించినటువంటి వాడై, లోపల అంతర్యామి రూపంలో ఉన్నటువంటి వాడై.
ఈ పరమాత్మ ఏం చేస్తాడు? ఈ జీవుల యొక్క స్థితిగతులకు కారణమవుతాడు. ఒక వస్తువు ఉన్నది అంటే పరమాత్మ యొక్క అనుప్రవేశం అనగా అంతర్యామిగా పరమాత్మ ఏ వస్తువులో అయినా ఉంటేనే ఆ వస్తువు యొక్క స్థితి ఉంటుంది. ఎంటిటీ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ వస్తువు ఈ లోకంలో నిలిచి ఉండడానికి కారణమవుతుంది. పరమాత్మ తన యొక్క ఆ శక్తిని ఆ అనుప్రవేశాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి, వెంటనే ఆ వస్తువు యొక్క రూపం లేకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా లోపల ప్రవేశించి ఉండి శాస్త వాటిని శాసిస్తున్నాడు. వాటి యొక్క స్థితిగతులన్నింటినీ కూడా, స్థితి ప్రవృత్తులన్నింటినీ కూడా శాసించేటటువంటి వాడే ఉన్నాడు. ఎందువల్ల? అతడు సర్వాత్మ గనక అందరిలోనూ అతడు ఆత్మగా ఉన్నవాడు గనక అని మనకు వేదం చెబుతూ ఉన్నది. అదేవిధంగా అంతఃప్రవిష్టం కర్తారమేనం, లోపల ఉన్నాడు, లోపలంతా కూడా ప్రవేశించి ఉన్నాడు అని ఇంకొక వాక్యం చెబుతున్నది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ నారాయణుడు లోకంలో జగత్తు లోపల బయట కూడా ఉండి నియమిస్తున్నాడు, అన్నిటికీ కూడా కారణభూతమవుతున్నాడు, ఉండడానికి కారణమవుతున్నాడు అని ఇంకొక వాక్యం చెబుతున్నది. అంతర్యామి బ్రాహ్మణం అని ఒకటి ఉన్నది మనకి వేదంలో ఒక భాగం. ఆ అంతర్యామి బ్రాహ్మణంలో ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు. అటు చేతన వస్తువుల్లోనూ అచేతన వస్తువుల్లోనూ అన్నిట్లో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అని చెబుతూ, ఈ ఆత్మని తిష్టన్ ఏ పృథివ్యాం తిష్టన్ ఈ ఆత్మానం అంతరోయమయతి, ఆత్మలో ఉంటూ ఆత్మని నియమిస్తున్నాడు అని ఆ వేదం చెబుతూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకి ఆవివారులు కూడా, మనకి నమ్మాళ్ళవారులు మొదలైనటువంటి వారు కూడా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ వేదసారంగా చెప్పబడేటటువంటి భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేశాడు. ఏ విధంగా? సర్వస్య చాహం హృది సన్నివిష్ట, సర్వస్య హృది అహం సన్నివిష్ట, అందరి హృదయాల్లోనూ నేను నిలిచి ఉన్నాను, నిలిచి ఉండి వారిని నియమిస్తున్నాను అని సాక్షాత్తు చెప్పాడు. అదేవిధంగా ఉడన్మిషే ఉయరనక్కరందెంగుం పరందుళన్, ఎంగుం పరందుళన్, అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని ఈ విషయాన్ని వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉండి అన్ని జీవుల్లోనూ అంతర్యామిగా ఉండి వాటి స్థితిగతులకు కారణమవుతున్నాడు, వాటినన్నింటినీ కూడా శాసిస్తున్నాడు అని పరమాత్మ గురించి వేదం చెబుతూ ఉన్నది. అయితే ఈ విధంగా మనకి పరమాత్మ ఎందుకు అంతర్యామిగా ఉన్నాడు అంటేట, ఈ జీవుడు ఎప్పుడైనా తన మీద ప్రేమ కలిగి, తన ప్రేమను పొంది తన్ని ఆరాధించాలి, తన్ని మరి పిలిచినప్పుడు ఎక్కడ ఆలస్యం అవుతుందో ఏమో అనేటటువంటి ఉద్దేశంతో అతడి సమీపంలోనే ఎల్లప్పుడూ కూడా వేంచేసి ఉంటాడు అని పెద్దలు చెబుతారు. ఈ పరమాత్మకి జీవుల పట్ల ఉండేటటువంటి వాత్సల్య గుణం వల్లే ఈ విధంగా ఉన్నాడు పరమాత్మ అంతర్యామిగాను. పరమాత్మ అన్ని జీవులలోనూ ఈ విధంగా లోపల ఉండడం అనేది ఆ స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని తెలియజేస్తూ ఉన్నది. నిజానికి మన శరీరాన్ని మనం చూసుకున్నట్టయితే, జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మనకే ఏవగింపు కలుగుతుంది, చాలా వెగటు కలుగుతుంది. ఇంతటి మలినంతో కూడుకున్నటువంటిదా ఈ శరీరం, ఇటువంటి శరీరాన్నే మనం కలిగి ఉన్నాం అని మనకి ప్రేమకి బదులు ఏవగింపు కలుగుతుంది. అటువంటి చాలా మురికితో హేయమైనటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని పరమాత్మ అసహ్యించుకోకుండా మరి ఎల్లప్పుడూ కూడా మనం విడవకుండా అక్కడే వేంచేసి ఉండడానికి, ఈ జీవుడికి తెలియకుండా ఉండడానికి కారణం ఏమిరా అంటే ఆ పరమాత్మ యొక్క వాత్సల్య గుణమే కారణమని అన్నారు. ఈ విధంగా ఉండడానికి ఒక చక్కని వృత్తాంతాన్ని కూడా, లౌకికమైనటువంటి వృత్తాంతాన్ని కూడా చెబుతారు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు ఆ అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మని ఉపాసించి ఆయన్ని ఆ స్వామిని ఆరాధించి మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది. కానీ లోకంలో కొందరు వారి వారి కర్మవశం చేత భగవంతుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉంటారు కదా, భగవంతుడు లేడు, భగవంతుణ్ణి ఉన్నా కానీ ఆయనకి గుణాలు లేవు, ఈ విధంగా చెప్పేటటువంటి వారు ఉంటారు. అటువంటి వారిని కూడా మరి ఏదో ఒకరోజు
మరి తమని తనని గుర్తించి పిలిస్తే వారి ముందు ప్రత్యక్షం అవడానికి, తాను లేకపోతే వారి యొక్క స్థితిగతులు ఉండవు గనక ఒక తల్లి ఈ లోకంలో ఒక తల్లిని ఒక పుత్రుడు ద్వేషించినప్పటికీ కూడా ఆ తల్లి అతన్ని ద్వేషించకుండా అతడు ఉన్న చోటికి వెళ్ళి అతడికి అన్నపానాలు తన మరుగుపరుచుకుని తన పెట్టినట్టు తెలిస్తే ఆ పుత్రుడు స్వీకరించడేమో ఆ ఆహారాన్ని అతడు తినడేమో అనేటువంటి భావనతో తాను మారువేషంలో వెళ్ళి లేదు ఇంకొకరి ద్వారా వాటి మరి ఆ పదార్థాలని ఆహారాన్ని పంపించి అతడి ఆకలిని తీర్చి అతన్ని రక్షించినట్టుగానే పరమాత్మ కూడా తనను ద్వేషించి వారిలో కూడా ఉంటాడు. ఆరాధించి వారిలో ఏ విధంగా అయితే ఉంటాడో ద్వేషించి వారిలో కూడా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా పరమాత్మ ఉన్నిన్ని ఉయరుగలకి లోపల ఉండి ఉయరుగలకి ఉండిన్రి ఉత్తనవేసేది వారికి హితబుద్ధితో వారి వారికి కావలసినటువంటి మంచి ఏదైతే ఉన్నదో వాటినన్నింటినీ కూడా కలుగజేస్తాడు పరమాత్మ. అవర్కి ఉయవే పన్ను అంటే వారికి వా జీవులకు లోకంలో ఉండేటటువంటి వారికి కలగవలసినటువంటి ఉత్తమమైన ఫలం ఏదైతే ఉన్నదో గొప్ప ఫలం ఏదైతే ఉన్నదో దానికోసం ఆ స్వామి ఆ పరమాత్మ ప్రయత్నం చేస్తాడు. వారందరూ కూడా అందరూ ఎన్ని ప్రయత్నాలు చేశాడు స్వామి లోకాన్ని సృష్టించి ఈ జీవులకు అందరికీ కూడా శరీరాన్ని దేహాన్ని ప్రదానం చేశాడు. ఆ తర్వాత వీరు సదసద్వివేకాన్ని అనగా మంచి చెడ్డల్ని తెలుసుకోవడానికి వీలుగా శాస్త్ర ప్రదానం చేశాడు. ఎన్నెన్నో అవతారాలనెత్తి తాను ఆ ధర్మాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాడు. ఈ విధంగా ఎన్నో రకాలుగా స్వామి ప్రయత్నం చేసి వీరికందరికీ కూడా మంచి ఫలాన్ని ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందడానికి తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా చేశాడు. అటువంటి స్వామి కూడా భగవంతుడు కూడా పరివిలనాంబడి ఆ భగవంతుడు కూడా దయగలిగినవాడు కాదేమో భగవద్ రామానుజుల వారి యొక్క దయను చూస్తే అనేటట్టుగా ఉంటుందట రామానుజుల వారి యొక్క దయ. కాబట్టి ఆ విధంగా అంతటి దయ కలిగిన వారు రామానుజులు. ఎందుకంటే రామానుజుల వారు ఏం చేశారు, భగవంతుడు అనేకమైనటువంటి చేతనోపాయాలని రక్షణోపాయాలని చేసినట్టుగాని వీరు కూడా ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ స్థితిని వీడి పరమాత్మకి ఆదిశేషుని రూపంలో చేసేటటువంటి సమస్త కైంకర్యాలు చేసి తాను ఆనందాన్ని ఆ పరమాత్మని సంతోషపెట్టి తాను ఆనందాన్ని అనుభవించేటటువంటి స్థితిని కూడా కాదని మరి ఈ లోకానికి వచ్చి అవతరించి మన అందరి కోసం ఈ లోకంలో ఎన్ని పాట్లు పడ్డారు ఎన్ని రకాలైనటువంటి క్లేశాలని అనుభవించారు ఒక మానవుడు మాదిరిగానే ఈ లోకంలో సంచరిస్తూ మరి మన కోసం ఇన్ని రకాలైనటువంటి క్లేశాలని అనుభవించారే మరి అటువంటి రామానుజుల వారి యొక్క స్థితిని చూసినట్టయితే మనకేమనిపిస్తుంది అంటే పరమాత్మ కూడా ఇంతటి దయ కలిగిన వాడు కాదు. పరమాత్మ యొక్క దయను చూసినట్టయితే అదే విధంగా భగవద్ రామానుజుల వారి యొక్క దయను చూసినట్టయితే ఈ రెండింటినీ గమనించి చూసినప్పుడు రామానుజుల వారి దయే గొప్పది. భగవంతుని యొక్క దయ కంటే కూడా మించినటువంటిది భగవద్ రామానుజుల వారి దయ. ఎందుకు విన్నింతరనిన్ని ఆ పరమపద నుండి పరమపద నాకస్య పృష్టే మహతో మహీయానని చెప్పేటటువంటి పద్ధతిలో ఉన్నతమైనటువంటి స్థానంలో తాము నిత్యం భగవత్ సేవలో ఆనందాన్ని అనుభవించేటటువంటి స్థితిని కూడా కాదని శ్రీ విష్ణులో గమణిమంటప మార్గదాయి రామానుజో విజయతే ఇతి రాజరాజ అని అంటూ మనకి రామానుజుల వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ వారి శిష్యులైనటువంటి మొదలయ్య అంటాం దాశరథి అని అంటాం మనం వారి మేనలుడుగా ఉండేటువంటి వారు ఒకనొక శ్లోకాన్ని రామానుజ వైభవాన్ని తెలియజేస్తూ ఒక స్తోత్రాన్ని రచించారో ఆ స్తోత్రంలో ఒకనొక శ్లోకం ఇది ధాటీ పంచకమని రామానుజుల వారి వైభవాన్ని తెలియజేసేటటువంటి స్తోత్రం. అందులో చెబుతారు రామానుజులు ఈ లోకంలో ఎందుకోసం వచ్చారు, శ్రీవిష్ణులోక మణిమంటప మార్గదాయి అందరికీ కూడా సద్ధర్మాన్ని ఉపదేశించి వారిని దిద్దుబాటు చేసి వారికి అందరికీ కూడా విష్ణులోక మణిమంటపం ఉన్నది మహామణిమంటపం పరమాత్మ సహస్ర స్థూణామండపం అని పేరు వేదంలో కూడా చెప్పబడి ఉన్నది.
వెయ్యి కాళ్ళ మంటపం అని దానికి ప్రతీకగా శ్రీరంగంలో నిర్మింపబడినది అని పెద్దలు చెబుతారు. అటువంటి మణిమంటపంలో వేయించేసి ఉండేటటువంటి పరమాత్మ యొక్క సేవను పొందడానికి తగినటువంటి ఉపాయాన్ని ఉపదేశించడం కోసం రామానుజులు ఈ లోకంలో అవతరించి ఏం చేశారు, విన్నింతరద మరనాడం వలర్తననే ఈ చక్కని మార్గాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే వేదంలో వేదం అనేది మనకి ధర్మాన్ని ఉపదేశించడం కోసం అవతరించినది గనక ఆ వేదానికి విరుద్ధమైనటువంటి వాదాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ వాదాలన్నింటినీ కూడా తిరస్కరించి అది వాదాలలో పసలేదు అనే సంగతి తమ గ్రంథాల ద్వారా నిరూపించి ఆ నాలుగు వేదాలను మరి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలను అంటాం, రుచో యజూంషి సామాని తథైవ అథర్వణాని చ అని చెప్పినట్టుగా నాలుగు వేదాల్లో చెప్పబడినటువంటి అర్థాన్ని లోకానికంతటికీ కూడా సుస్పష్టంగా తెలియజేసి ఆ లోక ఆ వేదాలను వృద్ధి చేశారు. మరి నాలుగు వలర్తనని మరై అంటే వేదం, ఆ వేదాల నాలుగింటిని కూడా చతుర్వేదాలని కూడా వృద్ధి చేశారు కాపాడారు భగవద్ రామానుజులు అని అంటూ ఈ శ్లోకంలో ప్రధానంగా రామానుజుల వారి యొక్క దయాగుణాన్ని వారు ఏ విధంగా వేదోద్ధరణను చేశారు అనే సంగతిని మనకు అమదనారు తెలియజేస్తున్నారు. ఇటువంటి చక్కని పాశురాన్ని మనకు అందించిన అమదనారు విషయంలో కృతజ్ఞమై ఉందాం. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం.